ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పరాయి దేశానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొక 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 క్యాపిటల్కి వెళ్ళినప్పుడు మీకు ప్రజలకు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత లేదా అండి మీరు ఢిల్లీకి వెళ్ళి అన్నన్ని రోజులు కూర్చుంటే ప్రజలు ఏమనుకోవాలి మీ బిడ్డని వేసుకొని వెళ్ళి కూర్చుంటే ప్రజలు ఏమనుకోవాలి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న మీ బిడ్డను మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే ప్రజలు ఏమనుకుంటారు అదే అనుకుంటారు కదా మీరు కా బిడ్డను కాపాడుకోవడం కోసం కాళ్ళ వేళ పడుతున్నారని అనుకుంటారు కదా మీరు అధికారంలో ఉన్నవాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెందుకు వెళ్తున్నాము ఎవరిని కలుస్తున్నాము డే టు డే మీ స్కెడ్యూల్ ఉంటుంది కదా అది ఎందుకు బయట పెట్టడం లేదు మీకు నిజంగానే నిజాయితీ ఉంటే బయట పెట్టండి మీకు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో వెళ్తున్నారు కదా మీకు ముఖ్యమంత్రిగా కాకపోతే ఎవడు పట్టించుకోడు మీకు ముఖ్యమంత్రి రాజీనామా చేయండి మీరు ఢిల్లీకి వెళ్తారో లేకపోతే దుబాయ్లో మీ కూతురు కట్టుకున్న బుర్జ్ ఖలీఫాకి వెళ్తారో మాకు అనవసరం కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివేశాని నేను చెప్పుకుంటే సరిపోదు నేను అపారమే మీద నేను చెప్పుకుంటే సరిపోదు అది కొంచెం ఇంకితం కూడా ఉండాలి కనిపించాలి కొన్ని కొన్ని విషయాలు కొన్ని చోట్లనే శాంక్టిటీ బేర్ అవుతాయి ఎందుకంటే నేను మీకిస్తే మీ మీడియా హౌజెస్ మెగా అమ్ముడు పోతే దాన్ని మేనేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎంతమందికి తెలియదు ఎన్ని మీడియా హౌసెస్ మేఘాకృష్ణారెడ్డికి అమ్ముడు పోయా నేను ఒక్కదాన్ని ఇక్కడ గుంజుకొని గింజుకొని మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి కరప్షన్ కరప్షన్ మాట్లాడుతున్నారే ఎవరు ఎంత మటుకు కవర్ చేస్తున్నాడో మీకు తెలియదా మీకు తెలియదా టీవీ నైన్ అనే సంస్థలో టీవీ నైన్ అనే సంస్థలో మెగా కృష్ణారెడ్డికి డైరెక్ట్ వాటా ఉంది ఉందా లేదా కనుక కవర్ చేయదు టీవీ నైన్ అది అండర్స్టాండబుల్ కానీ మిగతా మీడియా హౌసెస్ కూడా మెగా కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వడం లేదా మీరు ఎందుకు మాట్లాడడం లేదు సిగ్గుండాలి కదా మనిషి నాకు నిజాయితీ ఉండాలి కదా మీడియా హౌసెస్ని అడుగుతున్నాం మిమ్మల్ని అడగడం లేదు మీ జర్నలిస్టులు లిసన్ మీ జర్నలిస్టులు మీ వృత్తి మీరు చేయాలనే ప్రయత్నిస్తారు మీరు న్యూస్ తీసుకెళ్లడం వల్లకే మీ బాధ్యత మంచిదే కానీ ఈ మీడియా హౌసెస్ కూడా ఈ మీడియా హౌసెస్ కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో మీడియా హౌసులు ఎలా తయారయ్యాయంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా హౌస్ ఉంది అంతే వాళ్ళ అజెండాను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికే ఉన్నారు దీన్ని బయస్డ్ మీడియా అనక ఏమంటారు ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా అనక ఏమంటారు దీన్ని ఉండాలే నిజాయితీ ఉండాలి మనిషి అన్నాక పుట్టినాక కొంచమన్నా దేవునికి సమాధానం చెప్పుకోవాలి కదా అన్న నిజాయితీ ఉంటే కదా టేక్ నిజం నిజం అండి నేను నిజం కాదన్నంత మాత్రం నిజం కాకుండా పోతుందా అంతకంటే పెద్ద ఆఫర్ వచ్చింది నేను చెప్తున్నా కదా అంతకంటే పెద్ద ఆఫర్ వచ్చింది కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ అమ్ముడు పోయేది కాదు ఇక్కడ ఇంకో సున్నా వేసుకునే ఆఫర్ వచ్చిందని రాసుకోండి మీరు కానీ అమ్ముడు పోయేది కాదు ఇక్కడ బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఏం లాభం అండి ఒక బిడ్డకు అత్యాచారం జరిగితే ఒక బిడ్డకు అన్యాయం జరిగితే మన రాష్ట్రంలో పట్టించుకునేవాడు లేడు అదే కేసీఆర్ గారి బిడ్డకు అన్యాయం జరిగితే వారం రోజులు తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నాడే అసలు ఇది ఏమైనా ప్రభుత్వమా ఇది ఏమైనా పాలన వీళ్ళు నాయకులా మునుగోడులో జరుగుతున్నది వీధిలో కుక్కల కొట్లాట బుడదలో కాలు పెట్టడమే అవుతుంది మునుగోడులో మేమెందుకు పార్టిసిపేట్ చేయడం లేదు అంటే ఎందుకంటే ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇది ఈ నాయకులు తెచ్చుకున్న ఎన్నిక ఒక దిక్కుమాలిన నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఐదేళ్ళు ఐదు నేను నమ్మకంగా ఉంటానని ఓట్లు వేయించుకున్న నాయకుడు ఒక దిక్కుమాలిన నాయకుడు రాజీనామా చేస్తే డిఫెక్షన్ చేస్తే ఇంకొక పార్టీలో చేరితే వచ్చిన వచ్చిన ఎన్నిక ఇది ఈ ఎన్నికలో అధికార మతానికి అహంకారానికి జరుగుతున్న పోటీ ఇది ఈ ఎన్నిక ఇంత దగ్గరగా ఉండి ఫ్రమ్ ద మెయిన్ ఎలక్షన్స్ అసలు దీన్ని అంగీకరించాల్సిన అవసరం ఏముంది కానీ కేసీఆర్ గారు ఆ రాజీనామాను ఆమోదించారు ఎందుకని ఎవరి బలాలు వాళ్ళు నిరూపించుకోవడానికి వెయ్యి కోట్లు ఈరోజు మునుగోడులో వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది వన్ థౌజండ్ క్రోర్స్ మన దేశంలోనే ద బిగ్గెస్ట్ ఎలక్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ టుడే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ టుడే వాస్తవం కాదా అసలు కుళాయి తిప్పితే నీళ్లు రావడం లేదు అక్కడ మద్యం ఇయర్లై పారుతుంది వాస్తవం కాదా ఏ కారులో చూసినా కోట్లే ఏ కారునైనా మధ్యలో కారు ఆపండి కారు డిక్కీ ఓపెన్ చేయండి కోట్లే ఏం కనిపిస్తుంది మీకు సర్పంచులు అమ్ముడుపోతున్నారు జెడ్పీటీసీలు అమ్ముడుపోతున్నారు ఎంపీటీసీలు అమ్ముడుపోతున్నారు చిన్న నాయకుడు అమ్ముడుపోతున్నారు ఆఖరికి పెద్ద నాయకుల వరకు కూడా అమ్ముడుపోతున్నారే అసలు మీకు సిగ్గుందా డబ్బులు ఇస్తే ఎవరికైనా అమ్ముడుపోతారా మీరేమన్నా సంతలో పశువులా సంతలో పశువులాగా ఎవరు ఎక్కువ రేటు పలుకుతే వాళ్ళకి ఈరోజు అమ్ముడుపోతున్నారే పెద్ద పెద్ద నాయకులు కూడా మీరు నాయకులు అనిపించుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ఇంకా నేను పేర్లు తీయడం అనవసరం ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు పార్టీలు మారుతున్నారు అంటే మునుగోడు టైంలో మీకు మారుతున్నారు అంటే ఏమిటర్థం మీకు బీజేపీలో మంచో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మంచో ఇంతకు ముందు కనిపించలేదా మునుగోడు ఎలక్షన్లు వచ్చినాక మీకు అనిపించినాయా ఈ డబ్బులు చూసినాకనే కదా మీ కళ్ళు చెమల్సింది సిగ్గుండాలి కదా మీరా నాయకులు మీరా నీతులు మాట్లాడేది ఎక్కడికి పోతుంది సమాజం డబ్బులుంటే ఏమైనా చేసుకోవచ్చా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు సంతలో పశువు అంటే ఏమిటి సంతలో పశువు ఆక్షన్ అంటే ఏమిటండి సంతలో పశువులు వీళ్ళంతా అమ్ముడుపోయే వాళ్ళంతా పశువులు సంతలో పశువుల్లో అమ్ముడు పోతున్నారు ఇది సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ నాతో దేవుడున్నాడు రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఏ లీడర్ వచ్చినా ఏ లీడర్ రాకపోయినా నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన కొట్లాడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నన్ను నమ్మిన వాడు నాతో ఉంటాడు కష్టకాలంలో నాతో ఉన్నవాడే నావాడని నేను కూడా గుర్తుపెట్టుకుంటా నేను మునుగోడులో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు మునుగోడులో మునుగోడుకు సంబంధించి తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న అభ్యర్థన ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఈ మూడు పార్టీలకు ఓట్లు వేయకండి వీ పార్టీలు అసలు ప్రజల పక్షాన నిలబడే పార్టీలే కాదు మునుగోడు ఎలక్షన్ ఎప్పుడొచ్చిందండి ఎనిమిది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎనిమిది సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ ఈ ఎనిమిది సంవత్సరాలలో ఈ ఒక్కొక్క పార్టీ ప్రజల పక్షాన నిలబడినయా కొట్లా ఏం చేసినాయి మీరు ఏం సాధించినారు ఎంతమంది ఇక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే ఎంతమంది జంప్ అయిపోయారు డబ్బుల కోసమే కదా మీరా నాయకులు డబ్బుల కోసం పశువుల్లో అమ్ముడుపోయేవాళ్ళు కనుక ఎవ్వడికి ఈ మూడు పార్టీలకు ఓట్లు వేయకండి ఇక ఈ మూడు కాకుండా ఇంకే పార్టీలోకి చేసుకుంటారో అది మీ ఇష్టం ఎందుకుంటున్నాయా నా మద్దతు రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కేసు పెడతారు ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారు నిరికిస్తారు అని రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర్ రెడ్డి గారు అనుకోని ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ఇది తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిరిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తారన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన పార్టీ నా చావు మీద ఎంక్వైరీ కూడా వేయదు అని తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారికి నాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి ముమ్మాటికీ లేదు అవసరం లేదు నాకు అనవసరమైన విషయం ముందస్తు ఎన్నికలు రావు కేసీఆర్కి అంత దమ్ము లేదు ఏదైనా సరే కేసీఆర్కి అంత దమ్ము లేదు లేదు రారు అనవసరం వరంగల్ అనుకుంటున్నా డిసెంబర్ సమ్ టైమ్ ఇన్ డిసెంబర్ బ్రహ్మాండంగా ఉంది రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది అన్న విషయం పదే పదే రోజు రోజు అడుగు అడుగున రుజువు అవుతూనే ఉంది